ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు బెట్టింగ్లకు అట్రాక్ట్ అయిపోతుండ్రు మన తెలంగాణ అబ్బాయి సీతారాంపురం విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండల్ చాలా బీద కుటుంబం ఫ్రెండ్స్ ఒకటేసారి నైంటీ త్రీ ల్యాక్స్ తొంభై మూడు లక్షల రూపాయలని బెట్టింగ్లో ఓడిపోయాడు అతను చాలా బాధ ఎవరైనా సరే బెట్టింగ్లు వేసే ముందు ఆలోచన చేయండి ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏమన్నా చూడండి ఆలోచన చేసి బెట్టింగ్లు వేయండి ఎవరైనా సరే బెట్టింగ్లకు దూరం ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు బెట్టింగ్లు అంటే ఏందనుకుంటుండ్రు ఒక జూదం అది అసలు బెట్టింగ్లు ఒకసారి దానికి అట్రాక్ట్ అయ్యిరా కంటిన్యూగా దానికి అట్రాక్ట్ కావాలని ఉంటుంది అందుకోసమని ఎవరైనా బెట్టింగ్ చేసే ముందు ఆలోచన చేయండి బెట్టింగ్లు మాత్రం తప్పకుండా వేయకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అశోక్ లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అసలు నేను నా ఫేస్ క్యామ్తో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరైతే బాగుండాలి నేను కూడా బాగుండాలి ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబోతుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ థర్డ్లోకి అడుగు పెట్టబోతున్నాం కొన్ని విషయాలు తెలుసుకుందాం దాని గురించి వాస్తవానికి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్న టైంలోనే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వాచ్ టైం కావట్లేదు అయితే వాస్ టైం దగ్గరలో ఉంది మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐడియా బిఎస్ఎన్ఎల్ ఏవైనా సరే ఇయర్లీ మంత్లీ కాకుండా ఇయర్లీ ప్యాక్స్ ఇయర్లీ మూడు వేల తొంభై మూడు వేల తొంభై తొమ్మిది సిక్స్ మంత్స్ ప్లాన్స్ ఇయర్లీ ప్లాన్ ఇయర్లీ ప్లాన్సే ఉంటాయి ఎక్కువ ఎవరైనా సిమ్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా మనకే ఇబ్బంది ఎన్ని సిమ్లు మెయింటైన్ చేసినా మనకి ఇబ్బంది ఒక నెల రీఛార్జ్ చేయకపోతే సిమ్ లాక్ అవుతుంది ఒకప్పుడు ముప్పై రూపాయలు రీఛార్జ్ చేస్తే వన్ మంత్ ప్లాన్ వస్తుండే ఫ్రెండ్స్ ఇయర్ ఎండింగ్ కాబట్టి తక్కువకు ఎవరైనా దావతలు కానీ అలాంటి చేసే వాళ్ళు కూడా మద్య ప్రాణానికి చాలా దూరంగా ఉండండి అసలు మద్యం గురించి పెద్దగా ఆలోచన చేయకండి మద్యం మద్యం అని ప్రిపరేషన్ ఇస్తే మన లైఫ్ వేస్ట్ కావాల్సిందే సరే తాగండి కానీ దానికే బానిసే కాకూడదు మందుకే బానిసే కాకూడదు మందు తాగాలి ఎంత తాగాలో అంతే తాగాలి కానీ మందుకే బానిస అయితే టైం వేస్టు పైసలు బొక్క అన్ని బొక్కనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కూడా ఒక టైం అండ్ మనకంటే ఒక గోల్ అనేది ఉండాలి ఒక పెట్టుకోవాలి అంతేగాని మందుకే ప్రిపరేషన్ ఇచ్చి మందు మందు వల్ల చాలా లైఫ్లు వే చాలా మంది లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది బాధపడుతుండ్రు మనం చూస్తే నేనైతే చాలా సంఘటనలు చూశాను మందు దాగే ఏంటంటే అసలు మందు తాగినాక ఇంట్లో గొడవలు ఇంట్లో గొడవలు ఫ్యామిలీ గొడవలు బయట మందు ఎక్కిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తాగిన వాళ్ళ జతన కూర్చుంటే రకరకాలుగా మాటలు మాట్లాడేస్తుంటారు నాకైతే తాగిన వాళ్ళ జతన కూర్చోవాలంటే కొన్నిసార్లు భయం అవుతుంది ఏం మాట్లాడుతాడో చిన్న పెద్ద లేకుండా మాట్లాడేస్తుంటారు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు తాగినాక ఎంత ప్రిపరేషన్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి తాగినప్పుడు మాట్లాడిన మాటలకు తాగనప్పుడు మాట్లాడిన మాటలకు చాలా చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్కి మాత్రం ఇప్పుడు వచ్చే థర్టీ చాలా చాలామంది దావతులు చేయాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఇయర్ ఎండింగ్ కాబట్టి అసలు ఇయర్ ఎండింగ్ కాబట్టి మనం ఎందుకు అట్లా చేయాలి మన పండుగ ఆల్రెడీ సంక్రాంతి పండుగ వస్తుంది కదా అప్పుడు చేసుకోండి ఇప్పుడు చేయాలి దావత్ చేయాలి చిల్లర చిల్లర చేయాలి అనేది ఎందుకు నేను చాలా చూశాను డ్రాస్ డ్రై తాగిన తర్వాత డ్రైవింగ్ చేయడం తాగిన డ్రైవింగ్ ప్రిపరేషన్ చేయకండి తాగిన తర్వాత ఎవరు ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు తాగండి ఇంటికి వచ్చినప్పుడు తాగండి ఈవినింగ్ టైం అంతేగాని ఇష్టం వచ్చినట్టు తాగడం ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ నాకు తెలిసి మే మధ్య ప్రయాణానికి మాత్రం అనవసరంగా ప్రిపరేషన్ ఇవ్వకండి చేయండి టైంకి ఫుడ్ తినండి కరెక్ట్గా మెయింటెనెన్స్ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ ఉండండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మూడు పూటలు తాగడం మూడు పూటలు ఉండడం ఆ తాగుడుకు మాత్రం అనవసరంగా ప్రిపరేషన్ ఇవ్వకండి ఫ్రెండ్స్ మన హెల్త్లు ఖరాబ్ అయ్యి కానీ తాగడం వల్ల నాకైతే కరెక్ట్ అనిపించలేదు థర్టీ ఫస్ట్కి మాత్రం దావతులు చాలా కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి తాగుడు కానీ డ్రైవింగ్ రాష్ట డ్రైవింగ్ కానీ అలాంటివి చేసే ముందు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ నాకైతే బాధ అనిపించింది తాగి చాలామంది రోడ్ల మీద యాక్సిడెంట్స్ కావడం అట్లాంటివి రకరకాలుగా చేస్తుంటారు కదా నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు చూడండి కొంచెం చూసి ఆలోచన చేసి చేయండి ర్యాష్ డ్రైవింగ్ కానీ అట్లాంటివి నాకైతే కరెక్ట్ అనిపించలేదు మీ సపోర్ట్ నాకు కావాలి ప్లస్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరు మనం మనం కూడా మంచిగా ఉండాలి వాస్తవానికి థర్టీ ఫస్ట్ సమాజంలో మనం డైలీ లైఫ్లో చేసేటివి రకరకాలుగా నేనైతే ట్ర నేను నాకైతే ఏమనిపే నాకు చాలా అనుకుంటున్నాను నేను ఏమో అనుకుంటున్నాను కానీ అవి అన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి నేను చాలా చేయాలనుకుంటా కానీ అవి దగ్గరికి వస్తున్నాయి చేతి నుంచి జారిపోతున్నాయి చేయలేకపోతున్నాను నేను ఇంకా ఇక్కడ నుంచి కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఏంటంటే ట్రావెలింగ్ పర్పస్ పెట్టాను ట్రావెలింగ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ డైలీ లైఫ్లో జరిగే బ్లాగ్స్ కానీ ప్రతి ఒక్కటి పెట్టాలని పెట్టాను అండ్ కానీ నా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేదు మనీకి ప్రిపరేషన్ ఇప్పుడు చిన్న చిన్నగా ఎదుగుతున్నాను నాకైతే ఇప్పుడు ఎదుగుతున్నాను కాబట్టి ఇంకా రంగరంగా ముందు ముందు చాలా ఉంది ఆలోచన నాకు చేయాలని యూట్యూబ్ పర్పస్లో కానీ నాకు తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మీరు అందరి సపోర్ట్తోనే నేను యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అతి త్వరలోనే మానిటేషన్ కంప్లీట్లో ఉంది నా ఛానల్ అందరూ తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్లలో మాత్రం షేర్ చేయండి అందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇయర్ ఎండింగ్ అసలు ఇయర్లో ఈ ఇయర్ ఎట్లా జరిగిపోయింది ఏంటి అసలు నాకైతే తెలియలేదు అసలు తెల్లారుతుంది పొద్దెక్కుతుంది టైం అయితే గడిచిపోతుంది పిల్లం పిల్లలు జీవితం అనుభవించడం ఖర్చులు లైఫ్ ఈ డైలీ ఈ లైఫ్లో అసలు ఏంటి ఏం సాధించాలి రివెన్ చేసుకోవాలంటే కూడా భయం అవుతుంది ఇప్పుడున్న సమాజంలో ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అనేది తప్పకుండా ఉంటాయి ఆ కష్ట సుఖాలను ఎదుర్కొంటూ వెళ్తేనే మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది తప్పకుండా అందరూ ఏ కష్టం వచ్చినా ఏం చేసినా ఎలాంటివి చేయకుండా లైఫ్ను రన్ చేసుకోవడం మన సహజ ధర్మం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ